శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. సింహరాశిలో ఉన్న ఉత్తరా నక్షత్రానికి ఈ కమింగ్ 5-6 మంత్స్ ఏ విధంగా ఉంటుందో విషయాన్ని మాట్లాడుకుంటే కొంచెం వివరంగా వెళ్ళిపోతే, ఉత్తరా నక్షత్రాధిపతి రవి, రాశ్యాధిపతి రవి అద్భుతం, గురు అనుగ్రహం కూడా వీడి మీద ఉంటుంది, సంపూర్ణంగా మిత్రుడై ఉంటాడు కాబట్టి శుభకార్యాలు చేయడానికి, శుభమైన ఫలితాలు చేయడానికి గృహప్రవేశాలు అనుకోండి, కన్యాదానం అనుకోండి, సంతానానికి కావాల్సిన ఫలితాలు అనుకోండి, శుభముహూర్తాన్ని ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా, కొత్త వ్యాపారం చేయాలన్నా, అసలు మంత్రాన్ని కూడా సరైన సమయం చెప్పచ్చు. మంత్ర సిద్ధి పొందాలన్నా, మంత్ర ఉపదేశం పొందాలన్నా ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ఇది సరి అనే సమయం చెప్పచ్చు అన్నమాట. ఈ పంచమంలో ఉన్న గురుడు ఏంటంటే మంచి మిత్రుడు, స్వక్షేత్రం ఉన్నాడు. అలాగే ఉత్తరా నక్షత్రం వాళ్ళకి అధిపతి రవి, ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వాళ్ళకి డెఫినెట్గా అక్కడ రవి ఇంట్లోనే ఉంటారు వాళ్ళు. ఇవి రెండు ఒక కాంబినేషన్ కూడా సస్యస్థానంలో శని కూడా మంచి సపోర్ట్ చేస్తాడు. అలాగే ఇప్పుడు లాభంలో ఉన్న రవి రాజ్యంలో రాహు రాజ్యంలోకి వెళ్తున్నాడు. సో ఏదో రకమైన మాయాధరాన్ని ఉద్యోగంలో ఒక మంచి మార్పులు, ఒక అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. సో అన్ని యాంగిల్స్ మనం తీసుకొస్తే మనకు కనబడే ఒకే అంశం ఏంటంటే, నక్షత్రం వాళ్ళకి సింహరాశిలో ఉన్న ఉత్తర నక్షత్రం మొదటి పాదం వాళ్ళకి 100 రూపాయలు సత్ఫలితాలు ఇచ్చే అవకాశం బాగా కనిపిస్తున్నాయి. స్పెషల్లీ గురువు యొక్క అనుగ్రహం ఉండడం, గురు అనుగ్రహం ఉండడం అంటే మామూలు విషయం కాదు. ఈరోజు ఒక ముహూర్తం పెట్టాలి అంటే గురువు యొక్క దృష్టి పడిందాలే చూసి ఈ పంచాంగాల్లో ముహూర్తాలు పెడతారు. అంటే గురు దృష్టి పడిందంటే ఆ ముహూర్తానికి ఉన్న దోషం పోతుంది, ఏ దోషం ఉన్నా అది పోతుంది, గురువు యొక్క దృష్టి పడింది కాబట్టి పోతుందని చెప్తారు. ముహూర్తాలు పెట్టేవాళ్ళు చెప్తారు, పంచాంగకర్తలు చెప్తారు. అలాగే గురువు యొక్క అనుగ్రహం పూర్తిగా సెప్టెంబర్ నుండి నవంబర్ 30 వరకు అనుకోండి, 25 వరకు ఉంటుంది అనుకోండి, 30 వరకు వేసుకోండి. ఈ ఎప్పుడైతే ఈ అనుగ్రహం ఉందో, పూర్తిగా ఉందో, ఏ పని మొదలుపెట్టినా అందులో సవ్యంగా సక్సెస్ఫుల్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది గురువు యొక్క అనుగ్రహం ఉండడం వల్ల. అదే గురువు మనకి ఏం చేస్తున్నాడు, వృషభ మేషాన్ని చూస్తున్నాడు, అదేవిధంగా మిథునాన్ని కూడా చూస్తున్నాడు. ఇవి రెండు ఏమైపోయాయి, భాగ్యస్థానము, లాభస్థానం అయిపోయాయి. అంటే మీ యొక్క భాగ్యాన్ని ఓపెన్ చేస్తున్నాడు, మీ యొక్క లాభాన్ని కూడా ఓపెన్ చేస్తున్నాడు. చూడండి ఎంత అదృష్టం మనకు. అంటే మన ఫేవరబుల్ చేసే గ్రహం ఏదైతే ఉందో మన మీద దృష్టి పెట్టడం, మనకి ఫలానా పలా ప్లేసెస్ మీద దృష్టి పెట్టడం, దానివల్ల ఆ భావాలలో ఉండే తత్వం ప్రకారం మనకు ఒక లాభం జరగడము, ఇదంతా ఒక కోయిన్సిడెంట్ అనుకున్నా కంటే ఇన్ వన్ టైం 3 స్విచ్లు ఆన్ అయినట్టుగా అవుతుంది. అంత అద్భుతమైన ఫలితం అనేది ఉపా నక్షత్రం కంటే ఉత్తరా నక్షత్రానికి మనకు ఎక్కువ కనిపిస్తుంది. అయితే నక్షత్రాధిపతి రవి అయ్యాడు కాబట్టి కొంత వేడి, బర్నింగ్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి. స్వతంత్ర భావాలు, స్వతంత్ర ఆలోచనలు, బీపీ పెరగడము, అనవసరం వాడికి కోపాలు తెచ్చుకోవడము, ఇవన్నీ మనకు సహజమైన క్యారెక్టరిస్టిక్ ఆఫ్ దిస్ పర్టికులర్ నక్షత్ర, అవన్నీ ఉంటాయి కొంతవరకు. ఎందుకంటే సింహరాశి, సింహరాశిలో ఉన్న ఉత్తరా నక్షత్రం, నక్షత్రాధిపతి కూడా రవే. అంచేత డెఫినెట్గా ఉంటుంది, అది ఉండని లేదని చెప్పడానికి అవకాశం అయితే లేదు. అయితే గురు దృష్టి పడింది కాబట్టి కొంత వేడి తగ్గే అవకాశం ఉంటుంది. ఎంత వేడి తగ్గిందా, షార్ట్ టెంపర్గా తీసుకుంటే నిర్ణయాలు చాలా సున్నితమైన పరిస్థితి ఏర్పడుతుంది, దానివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి సింగిల్గా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి, ఒక నిమిషం కన్సల్ట్ చేసి అప్పుడు మళ్ళీ నిర్ణయాలు బయటపెట్టడానికి ప్రయత్నం చేయండి. ఆ నిమిషం కన్సల్ట్ చేసే లోపలే ఇక్కడ గ్రహాల యొక్క అనుగ్రహం అంతా మారిపోతుంది, మనకు కావాల్సిన అనుకూలమైన వాతావరణం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే మీ షార్ట్ టెంపర్ని ఎన్కాష్ చేసుకునేటట్టుగా ఉంటాయి వ్యవహారాలని. అంచేత ఒక నిమిషం ఆగలితే ఆ కోపం చల్లార్చుకుంటా మీరు కానీ మాట్లాడి డీల్ చేయడం కానీ ప్రయత్నం చేయగలిగితే ది మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. మేధా దక్షిణాభూతి మంత్రాన్ని సాధన చేయండి. దానివల్ల ఏంటంటే కొంతవరకు గురువు అనుగ్రహం అంటే ఈ వేడి కూడా తగ్గుతుంది, రవి యొక్క వేడి కూడా తగ్గుతుంది. ఎప్పుడే రవి యొక్క వేడి తగ్గిందో కొంచెం ప్రశాంతత ఏర్పడుతుంది. ఏదన్నప్పటికీ ఈ సింహరాశి వారికి ఉన్న ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వాళ్ళకి మాత్రం ఒక అదృష్టం అయితే ఈ సంవత్సరం ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. చక్కగా గురువు ద్వారా వచ్చే మంత్రాన్ని సాధన చేసుకుని ముందుకెళ్ళండి, డెఫినెట్గా రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148.
9848996444.